హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాల సార్ అన్నారు, వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చెంచల్గూడ జైల్లో ఒక ఖైదీ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. సో కడుపులో ఆయన చూస్తే రకరకాల వస్తువులు ఉన్నాయంట, బ్లేడ్లు అవన్నీ కూడా. సో అవన్నింటిని ఆయన ఎందుకు మింగాడు? ఇప్పుడు ప్రజెంట్ ఆయన హెల్త్ ఎలా ఉంది సార్? యా, ఇదొక సంచలనం అని చెప్పాలి. హైదరాబాద్లో మనకి హైదరాబాద్లో రెండు పెద్ద జైళ్ళు ఉంటాయి, చర్లపల్లి జైలు అండ్ చెంచల్గూడ జైలు. చెంచల్గూడ జైలు కొంత ఓల్డ్ది, బట్ దాన్ని కూడా ఆ మధ్య మోడర్నైజ్ చేశారు. ఒక దాదాపు ఒక 12 బ్లాకుల వరకు కొత్తవి కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో జగన్ లాంటి వాళ్ళు, విఏపీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. చెంచల్గూడ ఏమో తర్వాత కట్టిన జైలు. సో ఈ చెంచల్గూడ జైల్లో ముందు నేను పోలీసుల వెర్షన్ చెప్తాను, దాని తర్వాత ఏం జరగుండొచ్చు అనేది నా గెస్సింగ్ ఏందని నేను చెప్తాను. పోలీసుల వెర్షన్ ఏంటంటే, చెంచల్గూడ జైల్లో మహమ్మద్ సోహైల్ అనే ఒక అతను ఖైదీ ఉన్నాడు. అతను కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి అని ఏడుస్తుంటే అక్కడ లోకల్గా అక్కడ కూడా ఒక హాస్పిటల్ వార్డు ఉంటుంది, దానికి డాక్టర్లు ఉంటారు, కాంపౌండ్లు ఉంటారు, అందరూ ఉంటారు. సో అక్కడ డాక్టర్ల దగ్గరికి తను తీసుకెళ్ళి తను టెస్ట్ చేసి వాళ్ళు మామూలుగా కడుపు నొప్పికి ఇచ్చే మా ఏవో ఇచ్చారు, కానీ అతనికి ఏవి పనిచేయలేదు, పెయిన్ రిలీఫ్ అనేది రాలేదు, ఇంకా అరుస్తూనే ఉన్నాడు. దాంతో అతన్ని ఎస్కార్ట్ పోలీసులని పిలిపించి ఎస్కార్ట్తో ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఉస్మానియా హాస్పిటల్ అతన్ని పరీక్ష చేసి ఎక్స్రే చూసి షాక్ అయ్యారు. ఆ ఎక్స్రేలో ఏముందంటే, అతని కడుపులో ఒక షేవింగ్ బ్లేడ్ ఉంది, రెండు షేవింగ్ బ్లేడ్స్ ఉన్నాయి, తర్వాత రెండు మేకులు, చిన్న ములుకులు అంటారు కదా, మేకులు ఉన్నాయి, చిన్న రబ్బర్ బొంతులు రెండు ఉన్నాయి, బాల్స్, తర్వాత ప్లాస్టిక్ ప్యాకెట్ ఒకటి ఉంది, అవి కాకుండా చిన్న చిన్నవేవో వస్తువులు ఉన్నాయి. సో ఇది షాక్ అయ్యారు. ఇన్ని వస్తువులు వీడు ఎప్పుడు మింగాడు, ఎందుకు మింగాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. దాని తర్వాత మరి దీన్ని సర్జరీ చేసి తీయాలా ఏంటి అనేది అనుకుంటున్నప్పుడు, అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ బి రమేష్ కుమార్ సర్జరీ అవసరం లేకుండానే చాలా చాకచక్యంగా ఎండోస్కోపీ ద్వారా వాటన్నిటిని బయటికి తీయగలిగాడు. అవి చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఆ వస్తువులంతా కూడా ఫోటోలు పెట్టారనమాట. సో ఇప్పుడైతే హెల్త్ అయితే నిలకడగానే ఉంది, అయితే ఎందుకు ఇతను మింగాడు అనేది తెలియాల్సి ఉంది. ఇది పోలీసుల రిపోర్టు. అసలు మనకు అసలు ఏమైండొచ్చు అంటే, నా అనుభవం, నేను జైల్లో ఉన్న అనుభవం కానీ, నా ఫ్రెండ్స్ చాలామంది జైల్లో నాకంటే ఎక్కువ కాలం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే నక్సలైట్ మూమెంట్లో కొలీగ్స్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరి అనుభవంలో నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వార్డర్లకు తెలియకుండా జైల్లో, వార్డర్లకి జైలర్కి తెలియకుండా చీమ చిటుక్కుమని కూడా అందం. సో వీడు ఎందుకు మిగాడో తెలియలేదబ్బా అని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి వాడు ఎందుకు మింగాడు అనేది వార్డర్లకి అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే వాడేమో సపరేట్గా ఒక సెల్లో ఉండడు, ఖైదీలతో ఉంటాడు. ఇవన్నీ మింగుతూ ఉన్నాడు అంటే అర్థమేమి? ఖైదీలకు తెలియకుండా వాడు ఎప్పుడు మింగాడు? వాడు ఖచ్చితంగా ఖైదీలకు తెలుస్తుంది, వార్డర్లకు తెలుస్తుంది. అసలు వీడు ఎందుకు మింగుతాడు? అది ఫస్ట్ పర్పస్ ఏంటి? ఒకటి, వాడికి ఏమన్నా మానసిక జబ్బు ఉండి ఏమీ వాడికి తెలియకపోతే మింగచ్చు, అదొక పాసిబిలిటీ. మానసిక జబ్బు ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నా సెల్లో ఒక 19-year-old భాష అని కుర్రవాడు, వాడు మానసిక జబ్బు ఉన్న అబ్బాయి, వాడు ఉండేవాడు. వాడు ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, హిందూ అమ్మాయిని. ఆ అమ్మాయి నాన్న గొడవకు వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు వీడు కొట్టాడు. ఆ కొట్టడంలో ఎక్కడో ఆయన కింద పడిపోయి రాయికి దెబ్బ తగిలి చనిపోయాడు. ఆ బ్లడ్ అదంతా చూసి ఈ అబ్బాయి మతి చెల్లించింది. అప్పటి నుంచి మామూలుగా మతి చెల్లించిన వాళ్ళని రెగ్యులర్ జైల్లో పెట్టకూడదు, ఫస్ట్ రూల్. వాళ్ళకి సపరేట్గా ఎర్రగడ్డ అట్లాంటివి ఉంటాయి, అక్కడ పెట్టాలి. మామూలు జైళ్ళలో పెట్టకూడదు కానీ పెడుతూ ఉంటారు వీళ్ళు, టెంపరీగా 3 నెలలు 6 నెలలు అలా పెడుతుంటారు. అలాగే మా సెల్లో కొద్ది రోజులు ఉన్నాడు అబ్బాయి. నేను అబ్బాయి మీద పొయ్యం కూడా రాశాను, నేను జైలు పిచ్చివాడు అని ఆంధ్రజ్యోతిలో ఒక పొయ్యం కూడా వచ్చింది. సో అదొక విచిత్రమైన అనుభవం. ఆ అబ్బాయి ఎవరు వచ్చినా కూడా కూల్ డ్రింక్, బెల్లం అడిగేవాడు, అదేం కాంబినేషనో తెలియదు. సో వాళ్ళు కొంతమంది తెచ్చిచ్చేవాళ్ళు, ఎవరన్నా వేరే ఖైదీల కోసం వస్తారు కదా గెస్ట్లు చూడడానికి, వాళ్ళని తను వెళ్ళి అంటే ఇక్కడ లోపల నుంచే మాది ఫ్రంట్లో ఉండేది ఎంట్రన్స్ జైల్లో, ఎవరు వచ్చినా వీడు వెళ్ళిపోయి అన్న అన్న అక్క అక్క నాకు కూల్ డ్రింక్ బెల్లం ఇస్తారా అనేవాడు.
కొంతమంది జాలి తెలిసి చెప్పిచ్చిచ్చేవాళ్ళు వాటర్ పర్మిషన్తో. సో అలా ఉండేదన్నమాట. అలా వీళ్ళకి తెలియకుండా మానసిక వికలాంగులు అనేది, వీడు మానసిక వికలాంగుడు అయితే కాదు, ఎందుకంటే అయి ఉంటే చెప్పేవాళ్ళు కాబట్టి. ఇంక దేనికి తింటారు మామూలుగా మానసిక. ఇంకొక కేసు కూడా చెప్తాను, అదేంటంటే ఒకడు అట్లాగే మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతని మర్మాంగాలని మర్మాంగవాయాలని అతనే కట్ చేసుకొని ఇసిరేశాడు జైల్లో నుంచి బయటికి. అతన్ని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసి బతికాడు మొత్తానికి. సో ఇలాంటి కేసులు ఉంటాయి. రెండోది నా ఎదురుగానే ఒక అతను మాకు దాని ఏమంటారు, మాకు కూడా గెస్ట్లు వస్తే ములాఖత్తు, అప్పట్లో ములాఖత్తులు ఎలాగ ఉండేవంటే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఒక బయట ఓపెన్ స్పేస్ ఉండేది, అక్కడే అందరూ మాట్లాడుకున్నారు ఆ టైంలో ములాఖత్తు. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మరణ కాదు యావజ్జీవ కారాగారు శిక్ష పడి టెంపరీగా ఇక్కడికి వచ్చాడు వెల్లూరు జైలు నుంచి, చిత్తూరు అతనే వెల్లూరు జైల్లో అతనికి శిక్ష పడింది. ఇక్కడ ఏదో కేసు ఉంటే టెంపరీగా ఇక్కడికి పెట్టారు చిత్తూరు జైల్లో. అతను వాళ్ళ భార్య చాలా అందంగా ఉంటుంది, వాళ్ళ భార్యనే చూడడానికి వచ్చినప్పుడు వార్డర్ని పర్మిషన్ అడిగినాడు, నా భార్యని నేను ముద్దు పెట్టుకుంటాను సార్ అని. వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోబట్టి ఇవ్వలేదు. ఆ కోపంతో అతను ఏం చేశాడంటే అక్కడ ఒక ఇనుప ఇది ఉంది షార్ప్గా ఉంటుంది స్తంభంలో, దానికి వెళ్ళి కొట్టుకున్నాడు తల నా ఎదురుగానే కొట్టుకుంటే తల ఇట్లా పగిలిపోయింది మధ్యలోకి. దాంతో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇలాంటివి జరుగుతుంటాయి జైల్లో. అయితే ఇతను ఎందుకు చేశాడు అనుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమంటే, నిన్న కూడా ఒక లైఫర్ 26 ఏళ్ళు జైల్లో ఉన్న ఒక ఆయనని కూడా అడిగారు దీని గురించి, ఇది ఏమై ఉండొచ్చు వీటి ఎందుకు మింగి ఉండొచ్చు అంటే, ఆయన చెప్పింది కానీ నా అనుభవం కానీ ఏంటంటే, మామూలుగా వీళ్ళు గాంజా జైల్లో సప్లై జరుగుతుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో గాంజా ఉందని ల్యాబ్కి కూడా పంపించారనే రిపోర్ట్ కూడా వచ్చింది పేపర్లో. వీళ్ళు మామూలుగా గాంజా వేసుకున్నట్టు గాంజా జైలుకి ఎలా తెస్తారంటే, కింద నుంచి ఆ రంధ్రంలో పెట్టుకుని ప్లాస్టిక్ తీసుకొని చుట్టి దాంట్లో పెట్టుకొని వస్తారు. అందుకని జైల్లో వచ్చేటప్పుడే నేకడ్గా నిలబెట్టి వాటిల్లో కూడా అన్నిట్లో కూడా చెక్ చేస్తారు ఖైదీల్ని. సో ఇతను అలా పెట్టుకొని అన్న వచ్చి ఉండాలి, లేదా వేరే నోట్లో పెట్టుకొని కూడా వస్తారు. అందుకని నోటి తెరమంటారు. ఒక్కొక్కప్పుడు లోపల పెట్టుకుంటారు మింగకుండా, అది ఒక్కోసారి తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది, అట్లా మింగేస్తారు ఒక్కోసారి. రెండవది ఇన్ని మింగాడంటే కరెక్ట్గా ఏం జరిగి ఉంటుందంటే, మామూలుగా ఇతని మీద దౌర్జన్యం కానీ లేకపోతే ఇదేమన్నా ఈ గాంజా ఉందని ఇతని మీద ఏమన్నా వీళ్ళు ఏమన్నా అటాక్స్ కానీ ఏమైనా చేస్తుంటే వాటర్లో, దానికి నిరసనగా వాళ్ళని చేయనీయకుండా డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి చాలాసార్లు మింగేస్తారు. సీసా పగల సీసా లాంటిది ఏదైనా పెంకులుంటే కొట్టే మింగేయడం, అక్కడ ఏముంటే అవి డేంజరస్ ఐటమ్స్ మింగేస్తారు. ఎందుకు మింగతారంటే, వాళ్ళని ఇంకా వేరే ఏం చేయలేరు, వార్డర్లని ఏమి బెదిరించాలి వాళ్ళని ఏం చేయలేరు, వార్డర్లు కొడతారు లేకపోతే ఇతన్ని హరాస్ చేస్తారు. ఈ హరాస్మెంట్ని తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, సూయిసైడ్ చేసుకోవాలనే ఉండదు వాళ్ళకి, డైవర్ట్ చేసేయచ్చు కదా ఇష్యూ అంతా. ఇప్పుడు ఇది మొత్తం ఇష్యూ ఇప్పుడు దీని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి, అలాగే డైవర్ట్ చేయడానికి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలామంది ఖైదీలు ఈ పద్ధతి ఎంచుకుంటారు. అందుకనే తిని ఉండే ఆస్కారం ఎక్కువ ఉంది. అంతేగాని దేనికి తిన్నాడో తెలియనంత అమాయకత్వం అయితే వార్డర్లలో అయితే ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఖైదీ గురించి వాళ్ళకి 100% క్షుణ్ణంగా తెలుసు, వాడు ఎవడు ఏంటి అన్ని చెప్పగలరు వాళ్ళు. వాడు రాకముందే వాడు వస్తున్నట్టు న్యూస్ వస్తేనే వాళ్ళు న్యూస్ పేపర్లో ఫలానోడు వస్తున్నాడు ఫలా అని ఏదైనా పాపులర్ వాళ్ళు అయితే మన గురించి మొత్తం వాళ్ళు సేకరించి పెట్టుకుంటారు. ఎందుకంటే జైల్లో ఉండాలి కాబట్టి.